జై శ్రీరామ్. అయోధ్యలో మరో ముఖ్యమైన ప్లేస్ ఖచ్చితంగా అందరూ చూడవలసింది, అమ్మా రామ్ మందిర్. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది, వేల మంది అనే చెప్పుకోవాలి, రోజు 10,000 మంది వరకు ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. ఇది స్వామివారి వంటిల్లు అని అంటారంటే, ఏ రామ్ కా రసోయే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అనేది ఆ పెద్ద పెద్ద బోర్డ్స్ మనం చూస్తాము. గౌతమ్ న్యూరోకేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అమ్మవారి మందిర్లో ఇంకా ప్రత్యేకం ఏంటంటే, బాలరాముడు మనకి ఇక్కడ కనిపిస్తాడు. రామ్ లల్లా ఎంత ముద్దుగా ఉంటారో తెలుసా? ఇక్కడే అది మన కింద భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు వచ్చిన వాళ్ళందరూ అక్కడ భోజనం చేయడానికి. అలాగే ఉపాలయాలు కూడా చాలా మనకి కనిపిస్తాయి. మొత్తంగా ఈ నిర్మాణం అంతా కూడా, ఉపాలయాలు ఉన్నటువంటిది నిర్మాణం అంతా కూడా 1920 జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ బాలరాముడిని కూడా ప్రతిష్ఠించాలి అనే ఉద్దేశంతో 2019 ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ బాలరాముడు ఎలా ఉన్నాడో లోపలికి వెళ్ళి చూద్దామా, రండి. ఎంత బాగున్నారు, రాగానే మనకి ఫస్ట్ స్వామే కనిపిస్తారు. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇలా ఉంటే ఏమనిపిస్తుంది, వెంటనే నాకు మామూలుగానే చిన్నపిల్లలు అంటే ఇష్టం, వెంటనే అలా వచ్చి హత్తుకోవాలి ఎత్తుకోవాలని అనిపిస్తుంది. చిన్న చిన్నగా సుందరంగా ఉన్నారు ఆయన. ఇక్కడ ప్రత్యేకంగా రాసి ఉంటుందండి, ఇక్కడ రాసి ఉంటుంది 8 నవంబర్ 2019 అప్పుడు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందనమాట. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి స్వామి, చక్కగా అలా కూర్చున్నారు ధనుర్బాణాలు చేతబూని ముద్దుగా. మామూలుగా అయితే నార్మల్ పిల్లలు అయితే ఏంటి, మన అప్పుడు ఆడుకునే వస్తువు పాల డబ్బానో ఇవి ఉంటాయి, కానీ రాముల వారు కదా, అంత మర్యాద పురుషోత్తముడు చిన్ని రామయ్య ధనుర్బాణాలను చేతబూని ఉన్నారు. చక్కగా కంఠాభరణం చూడండి, లోలాకులు, అలాగే పైన బుజ్జిగా ముడివేశారు అమ్మవారు, వాళ్ళ అమ్మగారు ముడేశారు. చాలా చాలా బాగుంది. చక్కగా రెడీ చేసి కూర్చోబెడితే ఎలా ఉంటారు పిల్లలు ముద్దుగా అలా అనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా మనకి పాలరాతి విగ్రహమే. కొంచెం మధ్య మనకి బ్లూ షేడ్, రాముడు నీలమేఘ శ్యాముడు అంటారు కదా, కొంచెం బ్లాకిష్ బ్లూ కలర్లో ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ కొంచెం బ్లూ షేడ్ వచ్చే విధంగా స్వామివారి రూపాన్ని చెక్కారు. ఎంత బాగుందో, కింద కమలం పైన మనకి రివర్స్లో, అలాగే పైన కమలం పైన స్వామివారు కూర్చున్నట్టుగా ఉంది. దగ్గర దగ్గర ఒక 3 అడుగులు కూర్చున్నారు కాబట్టి 3 అడుగుల స్వామి మనకు కనిపిస్తారు. కానీ మనకి ఇక్కడ ఎత్తులో కనపడడానికి దగ్గర దగ్గర ఒక 7 అడుగుల వరకు అనమాట, 7 అడుగుల వరకు పైకి ఇలా ఎత్తి చూడాలి మనం తల. పైన ఇలా గొడుగులాగా వారికి రక్షణలాగా అక్కడ మనకి లైట్తో ఇంకా ఎక్కువ గ్లో కనిపిస్తుంది. స్వామివారు చాలా, ఇంకా పాలరాతిది కదా, చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 8 నవంబర్ 2019 వీరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిక్కడికి వచ్చినా, అయోధ్య వచ్చినా కూడా, ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి ఇప్పుడు కొంతమందికి తెలుసు, కానీ ఎవరి ముందే ఈ చుట్టుపక్కల వాళ్ళకి చాలా మందికి తెలుసు అత్యంత శక్తివంతమైన ఆలయం బాలరాముడు, మేము ఏం వేడుకున్నా అవన్నీ నెరవేరుతాయి అనేది ఇక్కడ చాలా మంది విశ్వాసం అనమాట. హనుమాన్ గర్హి దగ్గర స్వామివారి దర్శనం చేసుకుని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తారు ఆ బాలరాముడిని చూడటానికి. ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ నుంచి మనకి నూతనంగా నిర్మితమైనటువంటి రామ మందిర్ కూడా కనిపిస్తుంది ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్తే. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, స్వామివారు ఇక్కడ మనం ఇలా చూస్తున్నప్పుడు మొత్తం అయోధ్య మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ఆలయం పైనే, బాలరాముడు ఆలయం పైన పెద్ద బాణం ఒకటి ఏర్పాటు చేశారు, ధనుర్బాణం, ధనస్సు అలాగే బాణం విల్లెక్కు పెట్టినట్టుగా ఇలా ఒక బాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ బాణం అయితే అయోధ్యలో మీరు ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ఎత్తులో కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది బాలరాముడు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడే నూతనంగా నిర్మితమైనటువంటి రామ మందిరం. ఇదంతా కూడా రామ జన్మభూమి, ఈ స్థలం అంతా కూడా రామ జన్మభూమి. ఇప్పుడు మనం చూస్తున్నది, మనం ఉన్నదైతే అమ్మవారి రామ మందిర్. ఎంత సుందరంగా ఉన్నారు స్వామి, ఇక్కడి నుంచి చూసినా వాళ్ళే ముద్దుగా అనిపిస్తున్నారు. మామూలుగా అన్ని కైంకర్యాలు ప్రాణ ప్రతిష్ఠ చేశారు కాబట్టి విగ్రహానికి సాధారణంగా జరిగేటువంటి వైష్ణవాలయాల్లో జరిగేటువంటి అన్ని కైంకర్యాలు కూడా ఇక్కడ కూడా స్వామివారికి చేస్తారనమాట. కొన్ని కొన్ని వింతలు జరుగుతాయని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే నవంబర్ 8 2019 స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందో, బాలరాముడిది అంటే రామ్ లల్లాది, నవంబర్ 9 రామ జన్మభూమి మనకి ఆ రాముడికి చెందింది అని చెప్పి కేసును కూడా గెలిచారనమాట. ఇలా కొన్ని కోయిన్సిడెన్స్ అంటారు కదా, అలా జరుగుతూ ఉంటాయి. ఆ రాముడే ఇక్కడికి వచ్చి నా భూమి ఇదేని ఆయనే చెప్పుకున్నట్టుగా అయ్యింది. నిజంగా ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది, వెంటనే చెప్పాలి అని అనుకున్నాను. ఇక్కడ రాగానే నాకు ఆ విషయమే చెప్పారు. కానీ అంత రామయ్య ఇక్కడ ఉన్నారు, ఇది ఆయన స్థలం, నా ప్లేస్ని నేను తెచ్చుకుంటాను, మళ్ళీ నేను వచ్చి అయోధ్యలో అడుగు పెడతానని ఆయన చెప్పినట్టుగా అయింది, ఒక సంకేతంగా ఇది. ఎంత ముద్దుగా ఉన్నారు రాముడు గారు, వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా తెలుసు, ఎవరికైనా తెలియకపోయినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రామ్లల్లా దర్శనం చేసుకోండి ఫస్ట్ మీరు అని చెప్పి. ఇక్కడ మనకి బాలుడి రూపంలో కనిపిస్తున్నారు. మనకి ఇప్పుడు నూతనంగా నిర్మితమైనటువంటి రామాలయం ఏదైతే ఉందో, అక్కడ నూతనంగా నిర్మితమైన రామ మందిరంలో స్వామివారు ఒక రాజకుమారుడిలాగా నుంచుని ఉన్నారు,
నాలుగున్నర అడుగుల ఎత్తులో కనిపిస్తారు. చక్కగా స్వామి ఎంత బాగున్నారో మూర్తి దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే వెళ్ళేటప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోతారు అనమాట. అంత హాయిగా అనిపిస్తుంది. మొత్తం మీద మీరు కనుక అయోధ్య వస్తే ఖచ్చితంగా అందరం రావాలనుకుంటున్నాం, వద్దామనే ఉద్దేశం ఉంటే కనుక చక్కగా రండి. వచ్చినప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏ ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా వీక్షించండి. అందులో అమ్మవారి మందిర్ ఒకటి, బాలరాముడి మందిరం ఒకటి. మందిరాల్లో స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది, భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట. స్వామివారి ప్రసాదం అది నిజంగా మహాకృప. జై శ్రీరామ్, రామ్ లల్లాకి జై.